Hey guys, this is Venky. Welcome to Vijay Venky Vlogs. హే గాయ్స్, నేనైతే ఇప్పుడు నెల్లూరు రియాజ్ బిర్యానీకి అయితే వచ్చేసానమాట. రియాజ్ హోటల్ అంటారనమాట. నెల్లూరులో ఉండే వాళ్ళైతే కనుక ఈ హోటల్ గురించి తెలియకుండా అయితే ఎవ్వరు ఉండరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే టేస్ట్ చేస్తుంటారనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ ఇక్కడ దొరికేది. నేనైతే ఇంతకుముందు టేస్ట్ చేశానమాట. నేను టేస్ట్ చేసిన బిర్యానీస్ అన్నింటిలో కల్లా వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ అనమాట ఇది. ఇక్కడ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ రోస్ట్కి అయితే ఫిదా అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది టేస్ట్. లోపల చూస్తున్నారు కదా, ఎప్పుడైతే ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. క్రౌడ్తో కలకల్లాడిపోతూ ఉంటుంది. మనకి ఇక్కడ మటన్ బిర్యానీ వచ్చేసి 300 రూపీస్, చికెన్ బిర్యానీ అయితే 250 రూపీస్ అనమాట. ఇక్కడ బిర్యానీలో నెయ్యి వెయ్యరు, పోస్తారు, నేతితో కుక్ చేసి మనకైతే సర్వ్ చేస్తారు. చూస్తున్నారు కదా, అరిటాకులో పెడతారనమాట బిర్యానీ. గోంగూర ఇచ్చారు మనకి, వంకాయ కూర, ఒక కర్రీ అయితే ఏదో ఉంది, గ్రేవీ అండ్ పెరుగు చట్నీ అయితే ఉందన్నమాట. నేనైతే ఆనియన్ పెట్టుకొని ముందుగా అయితే బిర్యానీ తినడానికి అయితే రెడీ అయిపోయాను. బిర్యానీ అయితే వచ్చేసింది మటన్ బిర్యానీ. ఇక్కడ మటన్ బిర్యానీ టేస్ట్ ఉంటుంది, సూపర్గా అయితే ఉంటుంది అన్నమాట. బిర్యానీ చేసిన తర్వాత దాని మీద నెయ్యి అయితే పోస్తారు. ఇక్కడ టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ అయితే మనకి మర్చిపోలేమన్నమాట, అంత బాగుంటుంది. బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్. అలాంటిది ఈ బిర్యానీ ఫస్ట్ టైం తిన్న కాడి నుంచి నాకైతే ఆ టేస్ట్ అయితే మైండ్లో ఫస్ట్ లవ్ లాగా మిగిలిపోయింది అన్నమాట. ఇక్కడ బిర్యానీ వండటానికి కావాల్సిన సామాన్లన్నీ కూడా దగ్గరుండి రియాజ్ గారే కొలతలు చూసి, మటన్ పీస్ సైజ్ ఎంత ఉండాలి అంత కొలతలు చూసి కుక్ చేస్తారన్నమాట ఆయన దగ్గరుండి. అందుకే ఇంత టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. నెల్లూరులో ఉంటే కనుక మీరు ఖచ్చితంగా టేస్ట్ చేసి ఉంటారు. మీకు నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. బయట వాళ్ళు ఎప్పుడైనా నెల్లూరు వెళ్తే కనుక ఖచ్చితంగా వెళ్ళి తినండి. అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట ఈ బిర్యానీ. యాక్చువల్లీ మాదైతే ఒంగోలు అనమాట. బిర్యానీ తినడం కోసమనే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడికైతే వచ్చాము నెల్లూరుకి. మాకు 120 కిలోమీటర్స్ ఉంటుంది. బిర్యానీ టేస్ట్ అయితే కనుక సూపర్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ ముద్దలను తెలిసిపోయింది, అద్భుతంగా అయితే ఉంది. ఇది మన హైదరాబాద్ బిర్యానీ లాగైతే ఉండదన్నమాట. ఇక్కడ పీసెస్ డైరెక్ట్గా కుక్ చేస్తారు, రైస్లోనే దమ్ చేస్తారు. ఇది ఒక డిఫరెంట్ స్టైల్. మీరు చెన్నై ఇటు సైడ్ తిని ఉంటే కనుక ఈ స్టైల్ దొరుకుతుంది. కానీ టేస్ట్ పరంగా మటుకు చాలా యూనిక్గా, అలా అని టూ మచ్ మసాలా ఫ్లేవర్ అయితే లేదనమాట. అసలు మసాలా ఫుడ్ తింటున్నామనే అనిపిదు. కడుపుకి అయితే కమ్మగా అయితే ఉంటుంది అనమాట. మన హైదరాబాద్లో కూడా రియాజ్ బిర్యానీ అని అక్కడక్కడ తిన్నాను, కానీ ఎక్కడ కూడా ఆ టేస్ట్ అయితే మ్యాచ్ కాలేదు. చూస్తున్నారు కదా, ఆయనే రియాజ్ గారు అనమాట. మటన్ పీసెస్ అయితే దగ్గరుండి సైజ్ అయితే చూస్తున్నారనమాట. ఇక్కడైతే మన చికెన్ కబాబ్ కానీ ప్రాన్స్ రోస్ట్ కానీ ఇవన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి. చాలా ఐటమ్స్, నేను ఒక్కడనే తింటే సరిపోద్దా, అందుకే ఇంటికి కూడా పార్సల్ తీసుకెళ్తున్నాను. ఒక కుండ బిర్యానీ అయితే ఆర్డర్ చేశానమాట. చూద్దాం మనకి ఎలా ప్యాక్ చేస్తారో. ఇదే అనమాట మన పాట్. ఆ పాట్ అయితే మనకే అనమాట, అక్కడ ఉండాలండి. ఆ స్మెల్ కూడా అసలు వావ్, సూపర్ అనమాట. అంత బాగుంది స్మెల్. ఖచ్చితంగా మీరు కనుక నెల్లూరు ఆగే ఛాన్స్ ఉంటే కనుక వెళ్ళి తినండి. ఒకవేళ నెల్లూరు చుట్టుపక్కల దగ్గరలో ఉన్నా కూడా మీరు ఎప్పుడైనా టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా వెళ్ళి టేస్ట్ చేయండి. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుతారనమాట. మన ఛానల్లో ఇక నుంచి అన్ని వీడియోస్ అయితే వస్తాయండి. అన్ని వ్లాగ్స్ అయితే పెడదామని నేను అనుకుంటున్నాను. ఎందుకు మనం దానికి దీనికని రిస్ట్రిక్ట్ అయిపోవడం. ఇక నుంచి అన్ని వ్లాగ్స్ అయితే వస్తాయి. మనం ఇంతకుముందు చూసినట్టు టెంపుల్స్ వస్తే అన్నీ వస్తాయి అన్నమాట మన ఛానల్లో. అండ్ నన్ను, నా కంటెంట్ని నమ్మి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన 3000 మెంబర్స్కి చాలా థ్యాంక్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అయితే మీకోసం అయితే తీసుకుని వస్తాను. లైక్ చేయండి ఈ వీడియోని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక నెల్లూరు రియాజ్ బిర్యానీ తినకపోతే ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి. ఉంటాను అండి, బాయ్.